My dear students, marketing communication. Ninna marketing samachara paddhati gurinchi anduloni marketing samacharam lo promotion anetuvantidi oka mukhyamainatuvanti amsamu ane vishayam gurinchi manam ninna class lo cheppam. Aa promotion jaragali ante em undali marketing samacharamlo ante vyapara prakatanalu ammakala protsaham personal sellings publicity ఇలా ఉండాలి అని చెప్పుకున్నాం నిన్న క్లాస్ లో. ఈ రోజు క్లాస్ లో మార్కెటింగ్ కమ్యూనికేషన్ యొక్క ప్రాధాన్యత ఏమిటి, దాని విధులు ఏమిటి అనే విషయాన్ని ఈ రోజు క్లాస్ లో చెప్దాం. అంటే కంపెనీకి వినియోగదారుడికి మధ్య మంచి కమ్యూనికేషన్ ఉంటే వస్తువు మార్కెట్ లో విస్తరిస్తుంది లేదా అభివృద్ధి చెందుతుంది. ఆ కమ్యూనికేషన్ మీదే మార్కెట్ లో మన వస్తువుకి ప్రమోషన్ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో ముఖ్యంగా మార్కెటింగ్ కమ్యూనికేషన్ లో మార్కెటింగ్ లో ముఖ్యంగా మార్కెటింగ్ లో కమ్యూనికేషన్ అనేటువంటిది సమాచారం అనేటువంటిది ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుంది. అయితే కమ్యూనికేషన్ అనేటువంటిది కమ్యూనికేషన్ అనేది ఒక మార్కెటర్ యొక్క విధి, అదే లక్ష్యం కూడా. అయితే సంస్థ యొక్క లక్ష్యాన్ని వినియోగదారులకి చెప్పాలి, నిర్ణయాలని. ఏమిటవి? సంస్థ యొక్క వస్తు సేవల యొక్క స్వభావము, అటువంటి రకాలు, అలాగే వాటి యొక్క ప్రత్యేకమైనటువంటి ప్రయోజనాలు, లాభాలు, దానివల్ల ఉండేటువంటి ఉపయోగాలు, అలాగే ఆ వస్తువు యొక్క ధర, అలాగే అది మార్కెట్లో ఏ ప్రదేశంలో దొరుకుతుంది, ఈ విషయాలన్నింటినీ కూడా ఆ సమాచారంలో ఇమిడి ఉంచాలి. అయితే సంస్థ అమ్మేటువంటి వస్తువులకి అనుగుణంగా వినియోగదారుడిని మోటివేట్ చేయాలి. వినియోగదారుడు మన వస్తువుకి ప్రభావితం అవ్వాలి. ఆ లక్ష్యంతోనే మార్కెటింగ్లో కమ్యూనికేషన్ అనేటువంటిది చెయ్యాలి. అయితే మార్కెటింగ్ కమ్యూనికేషన్ అనేది వినియోగదారుడిని ఒప్పించేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. వినియోగదారుడిని ఒప్పించేటువంటి స్వభావం అంటే వినియోగదారుడు మనకి అట్రాక్ట్ అయ్యేటువంటి స్వభావం ఈ సమాచారం ద్వారా ఉంటుంది. ఈ వాణ్ణి మనకి వినియోగదారుడిని ఈ ఒప్పించే గుణాన్ని కమ్యూనికేషన్లో సాధారణంగా ఈ సమాచారంలో కమ్యూనికేషన్ ఏమంటాము అంటే ప్రమోషన్ అని అంటాం మార్కెటింగ్లో. అయితే ఇవి మార్కెటింగ్ మిశ్రమంలోని నాలుగు పీలలో ఒకటిగా చెప్పచ్చు. మార్కెటింగ్ మిశ్రమంలో నాలుగు పీలు ఏమిటి? ప్లేసు, ప్రైజు, ప్రమోషన్, ప్రొడక్ట్ ప్లేసు, ప్రమోషన్, ప్రైస్. ఈ నాలుగిట్లో ప్రమోషన్ అంటే ఏమిటి? మన వస్తువులు మార్కెట్లో ఎక్కువగా సేల్స్ అవ్వటమే ప్రమోషన్, అభివృద్ధి జరగడమే. అది ఏ విధంగా జరగాలి అంటే వినియోగదారుడికి సమాచారాన్ని అందించాలి, కమ్యూనికేషన్ అన్నాం అదే. కాబట్టి వినియోగదారుడు మార్కెటింగ్ కమ్యూనికేషన్ అధ్యయనం అనేటువంటిది మార్కెటింగ్ కమ్యూనికేషన్ అధ్యయనం అనేటువంటిది మార్కెటింగ్ ప్రమోషన్ విధుల్లో ఒకటిగా మనం చెప్పొచ్చు. అంటే మార్కెటింగ్ ప్రమోషన్ విధికి కమ్యూనికేషన్కి మధ్య సంబంధం అనేటువంటిది ఈ మార్కెటర్ అధ్యయనం చేయాలి. ఎందుకంటే ఉదాహరణకి కైతాన్ ఫ్యాన్లు, అలాగే ఎల్పిజి, అలాగే యూటీఐ సంస్థ, ఇలా మొదలైనటువంటి వాటి గురించి వినియోగదారులకి తెలియాలి. అంటే ఒక వస్తువు, ఒక సంస్థ, అలా వీటి గురించి వినియోగదారుడికి తెలియాలి అంటే సమాచారం వినియోగదారుడికి వెళ్ళాలి. కాబట్టి సేవల విషయంలో ప్రమోషన్ అనేటువంటిది
ఒక కీలకమైనటువంటి పాత్రని, ప్రమోషన్ విధి అనేటువంటిది ఒక కీలకమైనటువంటి పాత్రని పోషిస్తుంది. అంటే అలాగే బహుళ జాతి సంస్థలు ప్రవేశపెట్టినటువంటి అనేక బహుళ జాతి వస్తువులని ప్రవేశపెట్టినటువంటి అనేక అనేక రకాలైనటువంటి సంస్థలు ప్రవేశపెట్టినటువంటి అనేక వస్తువులు ఈ ప్రమోషన్ అనేక వస్తువులు ప్రమోషన్ పొందాలి పొందలేకపోతున్నాయి అంటే మేనేజ్మెంట్లో లోపం ఉంది అని చెప్పొచ్చు. కాబట్టి అంటే మార్కెట్లో పెరుగుతున్నటువంటి పోటీ కారణంగా వినియోగదారుడు ముందుగానే ఆ వస్తు సేవల గురించి తెలుసుకుని వాడు సెలెక్ట్ చేసుకునే ఉంటాడు. కాబట్టి నిర్వాహకుడు సరైన మేనేజ్మెంట్ నిర్వాహకుడు లేదా మేనేజింగ్ డైరెక్టర్ సరైనటువంటి లక్ష్యం గల వినియోగదారులను గ్రూపుల్ని తీసుకోవాలి. అంటే అప్పుడు వీళ్ళు సరైనటువంటి మార్కెటింగ్ కమ్యూనికేషన్లో తప్పనిసరిగా వాళ్ళు ఒక లక్ష్యంతో పనిచేస్తారు. ప్రమోషన్ అనేటువంటిది విధిగా సమర్థవంతంగా ఏ విధంగా నిర్ణయించవచ్చునో తెలుసుకోవడానికి కమ్యూనికేషన్ అనేటువంటిది ఉపయోగపడుతుంది. అంటే కమ్యూనికేషన్ ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. అంటే వినిమయం ద్వారా ఏర్పడినటువంటి వినిమయం అంటే ఏమంటున్నాము, ఎక్స్చేంజ్. వాళ్ళకి కావాల్సిన సేవలు, వినియోగదారుడికి కావాల్సిన సేవలు సంస్థలు అందించాలి. కాబట్టి వినిమయం ద్వారా ఏర్పడినటువంటి సేవలు సంతృప్తి అనేటువంటిది, సేవల ద్వారా వినియోగదారుడు సంతృప్తి అనేటువంటిది మార్కెటింగ్ యొక్క చివరి లక్ష్యమై ఉండాలి. అప్పుడే వినియోగదారుడు లేదా కొనుగోలుదారుడు వస్తువులను స్వీకరించేటువంటి ప్రయత్నంతో సంబంధం కలిగి కమ్యూనికేషన్ ద్వారా మార్పిడి అనేటువంటిది జరుగుతుంది. అయితే వినియోగదారుని ప్రవర్తనలో మార్పుల్ని తెలుసుకొని ఆ అభివృద్ధి ప్రోత్సాహం అనేటువంటిది లక్ష్యాలను ఏ విధంగా చేరుకోవాలి అనేటువంటిది ఈ కమ్యూనికేషన్ సమాచారాన్ని పంపిణీ చేసే ముందు ప్రతి మార్కెటరు వస్తువు కొనుగోలు ప్రక్రియ గురించి, అంటే వస్తువు గురించి తెలిసి ఉండాలి వాడికి. అప్పుడే వాడు అనుకున్న లక్ష్యాన్ని సాధించడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి కొనుగోలు ప్రక్రియ అనే భావనని అర్థం చేసుకోవడానికి సహాయం చేసేటువంటి మోడల్స్ అనేకమైనటువంటి ఉంటాయి. వాటిలో ఏఐడిఏ, అంటే ఏఐడిఏ ఏంటి, అటెన్షన్ అవేర్నెస్ డిస్క్రైజ్ ఇంట్రెస్ట్. అంటే ఏఐడిఏ అంటే ఏంటి, శ్రద్ధ, అలాగే వాళ్ళకి అవేర్నెస్ తెలియజేయటం, అలాగే ఇంట్రెస్ట్ ఆసక్తి కలిగించడం, అలాగే కోరిక, ఈ మూడు కలిగించేటట్టుగా వాళ్ళ యొక్క కమ్యూనికేషన్ సమాచారం అనేది వాళ్ళు రూపొందించుకోవాలి. తద్వారా వాళ్ళు దాన్ని అవగాహన చేసుకుంటారు. అంటే ముందు ఏం చేయాలి, ఏఐడిఏ, దీన్ని ఏఐడిఏ అన్నాం. అంటే ఏఐడిఏని ఒక పద్ధతిలో కనుక చేస్తే, అంటే ఆ వస్తువు గురించి సమాచారాన్ని శ్రద్ధగా వినియోగదారుడికి తెలియజేస్తే వాడు దాని మీద ఆసక్తిని కలిగి అది కొనుక్కోవాలి అనేటువంటి కోరిక ద్వారా తను చర్యని తీసుకుంటాడు. దానినే మనం ఇక్కడ పట్టిక రూపంలో చూపించాం.
అయితే మార్కెటర్ మొదటగా వినియోగదారు దృష్టిని ఆకర్షించేటట్టుగా సమాచారం కమ్యూనికేషన్ సమాచారం వెళ్ళాలి. తర్వాత వాటి గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఆసక్తి ఉండాలి. వాటి గురించి తెలుసుకోవాలి అనేటువంటి కోరిక వాడికి కలగాలి, ఆసక్తి కలగాలి. అలాగే వినియోగదారుల్లో ఆ వస్తువు పట్ల ఆసక్తి రేగిన తర్వాత ఏం కలుగుతుంది? దాన్ని అనుభవించాలి అనేటువంటి కోరిక కలుగుతుంది. ఆ కోరిక వల్ల వాడు ఏం చేస్తాడు? తను ఆ వస్తువుల్ని కొనుక్కుంటాడు. ఆ విధంగా మన యొక్క సమాచార పంపిణీ ఉండాలి. అయితే ఈ సమాచార పంపిణీ అనేటువంటిది అటు కొనుగోలు వైపు ఇటు ప్రమోషన్ వైపు రెండింటి వైపు కూడా, అంటే ప్రమోషన్ మరియు వినియోగదారుల స్పందన ఏ విధంగా ఉంటుంది అంటే, మనం వస్తువు గురించి తెలియజేస్తాం. ఏమని తెలియజేస్తాము? వాళ్ళకి వాటి గురించి వివిధ ప్రకటనల ద్వారా, నినాద విధాల ద్వారా వాళ్ళకి చెప్తూ ఉంటాం. అయితే అప్పుడు కొనుగోలుదారుడు ఏం చేస్తాడు? వాళ్ళలో ఒక చైతన్యం వస్తుంది అని చెప్పాం. ఏమిటా చైతన్యం? కొనుగోలు చేసేటప్పటికి ప్రదర్శనలు ప్రచారాలు వాడి కళ్ళ ముందు కనిపించాలి. అలాగే ఆ వస్తువుకి దానికి సంబంధం ఉండాలి. అంటే సమాచారాన్ని అందించేది వర్ణనాత్మక ప్రకటన అయి ఉండాలి. కాబట్టి అప్పుడు ఈ కొనుగోలుదారుడు, అంటే ప్రభావాల దశ క్రమము, సరైన ప్రమోషన్ క్రమము, ముందు వాడికి తెలియజేయడం ఏ విధంగా తెలియజేయాలి అంటే, ఇక్కడ చెప్తున్నాం వాడికి చిలిపిగా బోధించే చర్యలు మరియు జింగిల్ వివిధ ప్రకటనలు నినాదాలు ఇవని. వాడిలో చైతన్యం రావాలి అంటే ఏం చేయాలి? కొనుగోలు చేసేటప్పుడు ప్రదర్శనలు ప్రచారము అన్నాడు. తర్వాత ఏమంటున్నాడు? సంబంధం, సమాచారం అందించేది లేదా వర్ణనాత్మక ప్రకటనలు ఉండాలి, దానికి సంబంధం ఉండాలి. అలాగే లైకింగ్, ఇష్టపడాలి. స్థితి, అలాగే గ్లామర్ విన్నపాల ప్రదర్శనలు, ఇమేజ్ ప్రకటనలు వీటి గురించి, అలాగే దాని ఇంపార్టెన్స్, అలాగే కన్వెన్షన్, నమ్మకం, కన్వికేషన్, నమ్మకం, కూపన్లు, డిస్కౌంట్లు, ఇతర ప్రోత్సాహకాలు ఇవన్నీ. కొనుగోలు తర్వాత వాడు కొనుగోలు చేయాలనుకుంటాడు. అంటే కొనుగోలు చేసేటప్పటి ప్రదర్శనలు, చిల్లర పోస్టర్ స్టోర్లు, స్టోర్ అమ్మకాలు మరియు గుర్తు చేసేటువంటి ప్రకటనలు ఇవన్నీ వాడి కళ్ళ ముందు కనిపించాలి. ఈ క్రమంలో కనుక చేస్తే కొనుగోలుదారుని కొనుగోలు నిర్ణయం, ప్రయోజనాలు గురించి నమ్మకం, బ్రాండ్ల పట్ల ఆసక్తి, ఇష్టం, ఈ వస్తువు యొక్క లక్షణాలన్నిటికి సంబంధించినటువంటి దశలు చైతన్యంపై ఆధారపడి ఉంటాయి. వాడి యొక్క వాళ్ళలో వచ్చేటువంటి స్పందన మీద ఆధారపడి ఈ కమ్యూనికేషన్ సమాచారాన్ని ఆ విధంగా కనిపిస్తే వస్తువుల్ని కొనుక్కోవడానికి వినియోగదారుడు ఇష్టపడతాడు. అంటే సమాచారాన్ని కంపెనీకి వినియోగదారుడికి మధ్య సమర్థవంతమైనటువంటి కమ్యూనికేషన్ అందుబాటుపైనే వస్తువు యొక్క మార్కెటింగ్ విస్తరణ అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో ముఖ్యంగా మార్కెటింగ్ కమ్యూనికేషన్లో మార్కెటింగ్లో కమ్యూనికేషన్ అనేటువంటిది ఎంతో ప్రధానమైనటువంటి పాత్రని పోషిస్తుంది. ఆ కమ్యూనికేషన్ ఏం చేయ వస్తువు గురించి ఏం చేయాలి, వాళ్ళు ఏ వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారు, ఆ వస్తు సేవల యొక్క స్వభావం ఏంటి, దాని రకం ఏంటి, దాని ప్రయోజనాలు ఏంటి, దాని లోపాలు ఏంటి, దాని యొక్క లక్షణాలు ఏంటి, దాని ధర ఎంత, అది మార్కెట్లో అందుబాటులోకి ఎప్పుడు వస్తుంది, ఏ ప్రదేశంలో ఉంటుంది, వీటన్నిటి గురించి తెలియజేస్తూ వినియోగదారుడు ఆకర్షితుడయ్యేటట్టుగా, ప్రభావితం అయ్యేటట్టుగా ఈ కమ్యూనికేషన్ అనేటువంటిది జరగాలి. అందుకని కమ్యూనికేషన్లో ఏముంది అంటున్నాము, వినియోగదారుడిని ఒప్పించేటువంటి స్వభావం కలిగి ఉంది. ఈ ఒప్పించడం వల్ల ఈ ఒప్పించే కమ్యూనికేషన్నే సాధారణంగా ఏమంటాము అంటే ప్రమోషన్ అంటాము. ఈ ప్రమోషన్ అనేటువంటిది మార్కెటింగ్లో 4 P's ఉంది. ఈ 4 P's అంటే ఏమనుకున్నాము, ప్రొడక్ట్, ప్రైజ్, ప్లేస్, ప్రోత్సాహం.
ప్రమోషన్, ప్రోత్సాహం అంటే ప్రమోషన్. ఈ ప్రమోషన్ అనేటువంటిది ఒక ముఖ్యమైనటువంటి అంశము. కాబట్టి మార్కెటింగ్ కమ్యూనికేషన్ అధ్యయనం అనేటువంటిది మార్కెటింగ్ ప్రమోషన్ విధికి సంబంధించినటువంటిది. కాబట్టి మార్కెట్లో పెరుగుతున్నటువంటి పోటీ కారణంగా వినియోగదారుడు వాటి గురించి ముందే తెలుసుకుంటాడు. కాబట్టి సరి అయిన లక్ష్యం గల వినియోగదారులకు గ్రూపుని ఎంచుకుని వాళ్ళకి వాటి గురించి మార్కెటింగ్ కమ్యూనికేషన్లో వాళ్ళ లక్ష్యాలను చూసుకుని ప్రమోషన్ మన వస్తువులకు ప్రమోషన్ ఇచ్చేటట్టుగా వాళ్ళని చూసుకోవాలి. అయితే ప్రమోషన్ మార్కెటింగ్ కమ్యూనికేషన్ కొన్ని విధులను నిర్వర్తిస్తోంది. ఏమిటా విధులు అంటే, ప్రమోట్ చేయవలసినటువంటి వస్తువులకి ఆమోదం పొంది, ప్రమోట్ చేయవలసిన వస్తువులకి ఆమోదం పొంది, వినియోగదారుని యొక్క ప్రవర్తనలో తీసుకురావాల్సిన మార్పు, అలాగే ప్రమోషన్ విధి యొక్క లక్ష్యాలని ప్రేరేపించేటట్టుగా ఉండాలి, మోటివేట్ చేసేటట్టుగా ఉండాలి. కాబట్టి మార్కెటింగ్ కమ్యూనికేషన్ను ప్రతిపాదించే ముందు మార్కెటింగ్ కమ్యూనికేషన్ని మనం తెచ్చే ముందు వస్తువు కొనుగోలు ప్రక్రియ గురించి, వస్తువు ఏ విధంగా వినియోగదారుడు కొంటాడు, వాడు దేన్ని ఇష్టపడుతున్నాడు అనేటువంటి వాటి గురించి మార్కెటర్కి తెలిసి ఉండాలి. అప్పుడే అనుకున్నటువంటి లక్ష్యాన్ని వాడు సాధించగలుగుతాడు. కాబట్టి ఈ కొనుగోలు ప్రక్రియకి సహాయం చేసేటువంటి లక్ష్యాలు అనేకమైన ఉన్నాయి. అందులో ఏఐడిఏ అనేటువంటి నమూనాని మనం చూస్తే కనుక కొనుగోలు ప్రక్రియని మరియు కమ్యూనికేషన్ ప్రతిపాదించడానికి, అవగాహన చేయడానికి ఇది ఒకటి ఏర్పడుతుంది. ఏఐడిఏ అంటే ఏమిటి? వాడికి ఆ వస్తువు మీద శ్రద్ధ కలిగేటట్టు తెలియజేయాలి. రెండోది ఆసక్తి కలగాలి, అంటే వాడు ఆ వస్తువు గురించి శ్రద్ధగా వినాలి. రెండవది వాడికి దాని మీద ఇంట్రెస్ట్ కలగాలి. మూడవది వాడికి కోరిక కలగాలి. నాలుగవది యాక్షన్, చర్యలోకి రావాలి. కాబట్టి ఏఐడిఏ నమూనాని అనుసరించి మార్కెటర్ మొదటిగా వినియోగదారుడి యొక్క దృష్టిని ఆకర్షించాలి. తర్వాత వస్తువు గురించి వాడికి తెలియాలి. తర్వాత వాడు ఆ వస్తువు పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. తర్వాత కోరికను కలగజేసేటట్టు ఉండాలి. లక్ష్యంగా గల ప్రేక్షకులు వస్తువును కొనుగోలు చేసేటట్లు ఈ ఏఐడిఏ అనేటువంటిది ఉండాలి. ఆ విధంగా మనం సమాచారాన్ని వినియోగదారుడికి అందించాలి. ఈ సమాచారాన్ని అందించడం వల్ల ఈ మన వస్తువు మార్కెట్లో అభివృద్ధి ప్రమోషన్.